Hello friends, in this video we will learn how to minimize the finite automata using Myhill Nerode theorem. Okay, so Myhill Nerode, these two persons worked in University of Chicago in the 1956, in the year 1956, and they gave one theorem, that is Myhill Nerode, John Myhill and Anil Nerode. Okay, so which is useful for finding whether the language is regular or not, and also for minimization of finite automata. So first let us see what is the Myhill Nerode theorem, based upon that how we can minimize. Okay, so the input what we give is nothing but your finite automata, and the output is we got minimized DFA. Okay, so in the first step you have to draw table for all pairs of states. So manaki enni states aithe unnayo anni states tho anni pairs evaithe unnayo aa pairs anni draw cheyali. Step 2, tarvata okoka pair consider cheyali, aa pair lo p belongs to final and q does not belongs to final avvachu, ledha vice versa, ante enti q belongs to final and P does not belongs to final. Okay, so ante rendu states lo okati final okati non final ainattunte vaatini identify chesi you can mark them. Okay, next step 3, ee step 3 ni continuous ga manam repeat chestune undalandi. So unmarked pairs ante ikkada mark ayipoyina tarvata migilina unmarked pairs lo okokka pair teeskovali, teeskunna prati pair ki edo oka input alphabet ki check cheyali. Suppose we have two input alphabets ankondi, P upon A, Q upon A undo ledo check chesukoni, oka vela unte aa pair already marking lo unte vachina input symbols, andukane chusara delta of P upon A, Q upon A mark ayindo ledo chustam, mark aithe P Q ni mark cheyachu. Okay, so ila anni ma unmarked pairs ki check chesesina tarvata అన్మార్క్డ్ స్టెప్ 4లో ఏం చేస్తామంటే అన్మార్క్డ్ పెయిర్స్ అన్నిటినీ ఒక పెయిర్ కింద సింగిల్ స్టేట్ కింద చేస్తాము, మార్క్డ్ పెయిర్స్ అన్నీ ఒక స్టేట్ అవుతాయి, ఫైనల్ స్టేట్ విడిగా ఒక స్టేట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి మినిమైజేషన్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటాలో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే యూ హ్యావ్ టు డ్రా ఏ టేబుల్ కరస్పాండింగ్ టు ఆల్ స్టేట్స్. ఓకే, సో ఫస్ట్ ఒకసారి టేబుల్ డ్రా చేద్దామండి. వీ హ్యావ్ క్యూ నాట్ నుంచి Q4 ఉన్నాయి. ఓకే, ఫస్ట్ స్క్వేర్ మామూలుగా టేబుల్ డ్రా చేస్తున్నాను, వీటిలో నుంచి మనం కొన్ని సెల్స్ రిమూవ్ చేయాలి, అవి ఎందుకు రిమూవ్ చేయాలో నేను చెప్తాను. సో Q0, Q1, Q2, Q3, Q4, సిమిలర్లీ Q0, Q1, Q2, Q3, Q4. ఓకే, సో వీటిల్లో Q0 మనం పేరు చెక్ చేయక్కర్ల, అలా డయాగ్నల్స్ చెక్ చేయక్కర్లేదు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ Q0 Q1, సో అది ఆల్రెడీ ఇక్కడ వచ్చేస్తుంది మనకి Q1 Q0, అట్లానే ఇది చూడండి Q0 Q2, సో Q2 Q0, అట్లా ఈ పైన పేర్స్ అన్నీ మళ్ళీ మనకి ఏదో ఒక రకంగా రిపీటెడ్ అయిన పెయిర్సే. ఓకే, సో అందుకని ఈ పోర్షన్ మనం తీసుకోక్కర్లేదు, ఓన్లీ కనెక్టెడ్ పెయిర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే వీ హ్యావ్ టు డ్రా టేబుల్. ఓకే, సో అందుకని ఈ పోర్షన్ మొత్తం డిలీట్ చేసేసి మనం ఈ టేబుల్ వరకు మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇది ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అర్థమైంది కదా, Q0 పెయిర్, Q1 పేర్, Q2 పేర్, Q3 Q4 ఉండవు. ఓకే, సో Q0 Q1 ఎందుకు అన్మార్క్ చేస్తున్నామంటే ఆల్రెడీ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసేస్తున్నాం, సో నో నీడ్ టు కన్సిడర్ ఇట్ అగైన్. అట్లానే Q0 Q2, ఇక్కడ Q2 Q0 వచ్చేస్తుందిగా. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది Q1 Q2, అట్లానే Q2 Q1 వస్తున్నాయి, అందుకని ఈ అప్పర్ పోర్షన్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం కన్సిడర్ చేయక్కర్లేదు. సో ఫైనల్ టేబుల్ మీకు ఇట్లా ఉంటుంది. ఈ టేబుల్లో యూ కెన్ కన్సిడర్ వెదర్ పేర్స్ ఆర్ మార్క్డ్ ఆర్ అన్మార్క్డ్. సో ఇప్పుడు ఎలా సింపుల్గా మళ్ళీ డ్రా చేసుకోవాలో చూద్దాము, ఇంకా అవేమీ కన్సిడర్ చేయకుండా. సో ఒకసారి టేబుల్ డ్రా చేయటం చూడండి.
2 columns, 3, 4. Meek 5 unte 4 e raasukovali. So Q not akkar ledu kada, Q1, Q2, Q3, Q4. Kinda matra ekkada nunchi start cheyali, Q0, Q1, Q2, Q3. Ikkada ivi teesesam kada, Q4 ivanni. అందుకే క్యూ నాట్ ఇక్కడ ఉంటుంది. ఇది ఫైనల్ టేబుల్. ఓకే, సో అందుకని స్టార్టింగ్ స్టేట్ నుంచి ఎండింగ్ తీసేస్తారు. ఇక్కడ పైన స్టార్టింగ్ తీసేసి రిమైనింగ్ స్టేట్స్ రాసుకుంటారు. రాసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏముందో చూడండి. కన్సిడర్ ఎవ్రీ పెయిర్ పీ క్యూ ఇన్ ద డిఎఫ్ఏ అండ్ పీ బిలాంగ్స్ టు ఫైనల్ అండ్ క్యూ డస్ నాట్ బిలాంగ్స్ టు ఫైనల్. లేదు అంటే క్యూ ఫైనల్ అయ్యి పీ నాన్ ఫైనల్ అవ్వచ్చు. సో ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, క్యూ ఫోర్ ఈజ్ ద ఫైనల్ స్టేట్ ఇన్ ఆర్ డిఎఫ్ఏ. సో ఆ క్యూ ఫోర్ రో, క్యూ ఫోర్ కాలం ఏవైతే ఉంటాయి వాటిని మార్క్ చేసేయండి. సో అంటే దాని అర్థం ఏంటి, క్యూ నాట్ క్యూ ఫోర్ ఒకటి నాన్ ఫైనల్ ఒకటి ఫైనల్, క్యూ వన్ క్యూ ఫోర్, క్యూ వన్ ఫైన్ నాన్ ఫైనల్, క్యూ ఫోర్ ఫైనల్, క్యూ టూ క్యూ ఫోర్, క్యూ టూ నాన్ ఫైనల్, క్యూ ఫోర్ ఫైనల్, క్యూ త్రీ క్యూ ఫోర్, క్యూ త్రీ నాన్ ఫైనల్, క్యూ ఫోర్ ఫైనల్. సో అట్లా మార్క్ చేస్తాం. ఒకవేళ క్యూ ఫోర్ కాలం అంటే ఇంకా ఎక్కువ స్టేట్స్ ఉండున్నాయనుకోండి, కాలమ్స్ని కూడా మీరు చేసుకోవాలి సిమిలర్. ఓకే, సో ఇక్కడికి స్టెప్ వన్ అండ్ స్టెప్ టూ కంప్లీట్ అయిపోయింది. నౌ గో టు స్టెప్ త్రీ. సో రిపీట్ ద స్టెప్ త్రీ. సో ఈ స్టెప్ త్రీని మనం కంటిన్యూస్గా రిపీట్ చేస్తూనే ఉండాలి టిల్ ఆన్ అన్మార్క్డ్ పెయిర్స్ మార్క్ అయ్యే వరకు. ఇంకా మార్క్ అవ్వకపోతే స్టాప్ చేసేసి అన్మార్క్డ్ పెయిర్స్ అన్నిటినీ ఒక సింగిల్ స్టేట్గా కంబైన్ చేయాలి. ఓకే, సో అది ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఒక్కొక్క పెయిర్ని కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ పెయిర్ క్యూ నాట్ క్యూ త్రీ. So you have to calculate delta of Q0 upon 0, Q3 upon 0. So what is Q0 upon 0? Q1. What is Q3 upon 0? Q1. So manaki Q1 ane Q1 Q1 pair anedi ledu kada. So let it be solved for Q0 upon 1, Q3 upon 1. So what is Q0 upon 1? Q2. What is Q3 upon 1? Q4. So check it whether Q2, Q4 marked or unmarked. So Q2, Q4 marked. So Q0, Q3 is also marked. Mark chesunte, idi mark chesukovali. Now check for Q1, Q3. So delta of Q1 upon 0, Q3 upon 0. So Q1 upon 0. Q1, Q3 upon 0 is also Q1. Okay, so Q1, Q1 mark chase ledu kabatti go for another input alphabet, that is 1 kada. So next Q1 upon 1, Q3 upon 1, Q4. Now check whether is it marked or not. So Q3, Q4 mark ayyindi kabatti you can mark Q1, Q3. నెక్స్ట్ గో ఫర్ క్యూ టు క్యూ త్రీ. సో అర్థమవుతుంది కదండి, క్యూ టూ అపాన్ జీరో, క్యూ త్రీ అపాన్ జీరో. సో వాట్ ఈస్ క్యూ టూ అపాన్ జీరో? క్యూ వన్. వాట్ ఈస్ క్యూ త్రీ అపాన్ జీరో? క్యూ వన్. సో అగైన్ క్యూ వన్, క్యూ వన్ మనం మార్క్ చేయట్లేదు కాబట్టి గో ఫర్ వన్ మోర్. క్యూ టూ అపాన్ వన్, క్యూ త్రీ అపాన్ వన్. What is Q2 upon 1? Q2 upon 1 is Q2. Q3 upon 1 is Q4. So again check it whether Q2, Q4 marked or not. Q2, Q4 mark ayyindi kabatti Q2, Q3 ni kuda mark chestam. Okay, now go for these three. So okasari check cheskondi, Q0, Q3 upon 0 check chestam, raakapothe 1 keltam. So mark chesunte ee pair ni kuda manam మార్క్ చేయాలి. అలా ఆ రో మొత్తాన్ని కంప్లీట్ చేసాం. ఓకే, నెక్స్ట్ వీ గో ఫర్ క్యూ నాట్ క్యూ టూ. సో డెల్టా ఆఫ్ క్యూ నాట్ అపాన్ జీరో, డెల్టా ఆఫ్ క్యూ టూ అపాన్ జీరో. క్యూ నాట్ అపాన్ జీరో వేర్ వీఆర్ మూవింగ్? క్యూ వన్. నెక్స్ట్ క్యూ టూ అపాన్ జీరో? క్యూ వన్. ఓకే, నెక్స్ట్ సో క్యూ వన్, క్యూ వన్ మార్క్ అవ్వలేదు కాబట్టి గో ఫర్ క్యూ నాట్ అపాన్ వన్, క్యూ టూ అపాన్ వన్. క్యూ నాట్ అపాన్ వన్ విచ్ ఈస్ క్యూ టూ, క్యూ టూ అపాన్ వన్ దిస్ వన్, క్యూ టూ అపాన్ వన్
is Q2. Okay. So Q1, Q1, same Q2, Q2 kabatti Q0, Q2 ni mark cheyyam. Okay. Next go for Q1, Q2. Q1 upon 0, Q2 upon 0. What is Q1 upon 0? Which is Q1. What is Q2 upon 0? Which is Q1. So, idavvaledu kabatti go for Q1 upon 1, Q2 upon 1. What is Q1 upon 1? Q1 upon 1 is Q3. What is Q2 upon 1? Q2. Check it whether Q2, Q3 mark it or not. Q2, Q3 mark chesundi kabatti we can also mark it Q1, Q2. Okay. Next the final one Q0, Q1. So delta of Q0 upon 0, delta of Q1 upon 0. So Q0 upon 0 is Q1. Next Q1 upon 0, Q1 upon 0 is Q1. So idi mark ay ledu kabatti go for upon 1 input symbol. Sorry, Q0 upon 1, Q1 upon 1. What is Q0 upon 1? Q2. What is Q1 upon 1? Q3. Again check it whether Q2, Q3 marked or not. So Q2, Q3 mark ay undi kabatti idi mark chestanu. Once table mattham fill ayin tarvata what are unmarked pairs you can identify. The unmarked pair is Q0, Q2 and make this as one state. Okay. So unmarked pair is Q0, Q2. The remaining states alane untayandi Q1, Q3 and the final state is Q4. So Q0 upon 0 ekkadiki velthunnam Q1. Q0 upon 1 ekkadiki velthunnam Q2. Alage Q2 upon 0 chudandi ippudu malli Q1 ki veltharu meeru. So ante ee rendu states having common states ani. Okay. So atlani ippudu Q2 upon 1 chudandi malli ade state lo self looping untundi. Okay, next Q1 upon 0. Q1 upon 1. Next Q3 upon 0. Q3 upon 1. Q4 upon 0. Q4 upon 1. So this is the minimized version of the given finite automata. Okay. So ante manaku oka state reduce cheyagaligina meeru DFA ని ఎఫిషియెంట్ గా డిజైన్ చేసినట్టే. ఓకే, సో దిస్ ఈజ్ మైహిల్ నెరోడ్ థీరం. కాబట్టి వన్స్ టేబుల్ ఫిల్ అయిన తర్వాత అన్మార్క్డ్ పేర్ ఏదైతే ఉందో దాన్ని ఒక పేర్గా కన్సిడర్ చేయాలి, రిమైనింగ్ స్టేట్స్ అలానే ఉంటే ఫైనల్ స్టేట్ దాని నుంచి మళ్ళీ ట్రాన్సిషన్ డయాగ్రామ్ డిజైన్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.